అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కారు అదుపు తప్పి పూల అంగళ్ళపై దూసుకెళ్లిన ఘటన పీలేరులో చోటు చేసుకుంది. పూల వ్యాపారం చేసుకుంటున్న అన్నపూర్ణ, అమరావతి, అమృతవర్షిణి, రాణెమ్మ నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్సను అందించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. కారు విభత్సంలో గాయపడ్డ మహిళలను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పీలేరు పోలీసులు జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కార్ వాళ్ళకి ఏం లేదు, ఉదయం చెప్పినారా? లేదు, కారు ఆడబెట్టినారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. బట్ కాకపోతే ఇక్కడ నుంచి వాళ్ళు హాస్పిటల్కి వేసిపోయిన తర్వాత అక్కడ హాస్పిటల్లో ఏం జరిగిందో అది మాత్రం తెలియదు. కానీ ఇక్కడ మాత్రము ఒక పెద్ద మా పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఒక ఆమెకి కాళ్ళు ఎరిగినాయి. ఎన్ని గంటలు జరిగింది? జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట ముందు జరిగింది. పదిన్నర ఆ ప్రాంతంలో మేము ఆటో వేసి పంపించడం జరిగింది. అది జరగడం దాని ఎవరికి ప్రాణ భయం లేదు. ప్రాణ భయం అయితే